కొత్తగూడెంకి వెళ్ళి మీరు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన విమర్శలు చేశారు అలాంటప్పుడు చేయిరా ఏ విమర్శ చేసినా ఏమైనా విమర్శ చేసినా అబద్ధాలు మాట్లాడినా బూత్ మాటలు మాట్లాడినా తిట్టినా లేదే ఏమన్నా ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉంది ప్రజా ప్రజాస్వామ్యానికి కాలు రాస్తూ ఉన్నారు ఎక్కడో ఎందుకు రాష్ట్రం మొత్తం జరుగుతుంది ఉంది మార్నింగ్ జరుగుతూ ఉంది మీటింగ్ పెట్టుకునేకే పర్మిషన్ ఉండదు చేయడము బోగస్ కేసులు పెట్టడం పోలీస్ కేసులు పెట్టడం దాని చిత్రహింసలు చేయడం బెల్టులతో కొట్టడం బూట్ కాలతో దడం రౌడ్ షీటర్ కేసులు పెట్టడం నీవు వస్తావా పోతావా పో ఎమ్మెల్యే దగ్గరికి కన్వేస్ ఉంటాయి వేసుకోవా లేకపోతే నీ దరఖాస్తు తీసుకోము నేను చెప్పినటువంటి కేసులు తప్పు చేసిన వాళ్ళ మీద కాదు దరఖాస్తు ఇవ్వడానికి పోయిన వాళ్ళ మీద అంటే అంత దుర్మార్గం చేస్తూ ఉండము ప్రజాస్వామ్యం ఎక్కడుంది అంటే ప్రజాస్వామ్యం కూని చేయబడి అని మాట్లాడినా రెండవది ప్రభుత్వ ఖజానా ఖజానా అనేది ముఖ్యమంత్రి అంటే ఒక ట్రస్టీ నా డబ్బు అయితే ఇట్లా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ ఒక సంస్థకు సంబంధించిందో ఒక రాష్ట్రానికి సంబంధించినప్పుడు ప్రతి పైసా ఆచితూచి పద్ధతి ప్రకారం ఖర్చు పెట్టాలి అది ప్రజల సొత్తు కాబట్టి ఏం ప్రశ్నించిన ఒకటి మా నియోజకవర్గానికి సంబంధించి ఐదు లక్షల రూపాయల బకాయికి ఒక కాంట్రాక్టర్ సంబంధించి ఎమ్మెల్యే తండ్రి గారు కట్టినటువంటి ఇరవై లక్షలు విడిచి ఎప్పుడో ముప్పై ఏళ్ళకి కింద ఐదు లక్షల బకాయికి డెబ్బై లక్షలు తీసుకున్నారు రెండు వేల ఎనిమిదిలో అంటే ఇరవై ఐదు ఏళ్ళకి ఇరవై ఆల్మోస్ట్ అంటే పదిహేను సంవత్సరాల క్రితం మళ్ళీ ఇరవై ఆరు కోట్ల రూపాయల క్లెయిమ్ పెడితే అట్టటా అని చెప్పని కలెక్టరు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్గా హైకోర్టులో కేసు వేసి ఆ సంస్థ పైన ఆ కంపెనీ పైన ఎమ్మెల్యేకి సంబంధించిన దానిపైన వేసి హైకోర్టులో స్టే తీసుకున్నారు స్టే తీసుకొని ఆపడం జరిగింది అట్టే పేమెంట్ చేస్తారని కానీ ఆయన పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ పార్టీ చేసుకున్న తర్వాత మేము కోర్టు బయట పరిష్కారం చేసుకుంటాం చెప్పని ప్రగతి భవన్ నుంచే ఆర్డర్స్ పాస్ చేస్తే జివో ఇష్యూ చేస్తే ఆదేశాలు ఇస్తే కేసు విత్ చేసుకొని ఒక్క రూపాయి తగ్గించకుండా ఇరవై ఆరు కోట్ల సమ్ ముప్పై లక్షలు తొంభై లక్షలు పేమెంట్ అయ్యింది ఇది ప్రశ్నించిన దీన్ని మీరు సమర్థిస్తారా అంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బిఆర్ఎస్ అంటే ఇలా ఉన్న ప్రభుత్వం కానీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నా సస్పెండ్ చేసినటువంటి తర్వాత నా పైన విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైతే రకరకాల